మతిపై పొల్లితే సర్వరోగాలే కాదు జబ్బులు సైతం నయమవుతాయి, కుటుంబ సమస్యలు సైతం పటాపంచలవుతాయి, సంతాన ప్రాప్తి లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇంతగా ఆ రాయి మహిమ ఏమిటి? మనమే ఆ ప్రాంతానికి వెళ్ళి చూద్దాం. ఇంతకీ ఆ రాయి మహిమ ఏమిటో మనం ఒక్కసారి ఆ దేవాలయం వద్దకు, ఏదైతే నల్ల రాయి గంగమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్ళి చూసొద్దాం పదండి. నల్లరాయి గంగమ్మ దేవాలయం రాయిచోటి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో సంబేపల్లం మండల పరిధిలో ఆ ఆలయం ఉంది. ఇదే ఆ ఆలయం. ఆలయం మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ఆలయం సువిశాలమైనటువంటి 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయంలో ఎప్పుడో పురాతన కాలం నాటి ఈ ఆలయం మరుగున పడిన ఆలయం గొర్రెల కాపరి ద్వారా బయటపడింది. ఆ గొర్రెల కాపరి ద్వారా బయటపడడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ నల్లరాతి బయటపడడం, అదేవిధంగా ఆ నల్లరాయి మహిమ బయటపడింది. అసలు ఆ నల్లరాయి మహిమ ఏమిటన్నటువంటి విషయం పూజారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ బృందానికి అందరికీ నమస్కారము. శ్రీ సంబేపల్లి మండలం శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి దేవస్థానము. ఇది దేవరాయ నల్లగంగమ్మ తల్లి చరిత్ర ఏమంటే, ఇక్కడ కొన్ని యుగాల ముందర సీతారామపురం అనే ఒక ఊరుండేది. ఈ ఊరిలో ప్రజలు గొర్రెలు మేపుకుంటూ ఆవులు మేపుకుంటూ ఉండేవారు. ఆదిశంకరాచార్యుడు పోతా అక్కడ ఆ రోజు నిద్ర చేయాల్సిన అవకాశం ఉండేది. ఆయన వచ్చి నిలబడతానట్లే ఊరు ప్రజలందరూ కలుసుకొని, మాకు భద్రత కల్పించండి ఏదైనా అంటే ఈ ఒక రాయి మీద బీజాక్షరాలు అనేది కొట్టించి మీరు పసుపు కుంకం వేసుకొని ఆ పసుపు కుంకం నీళ్ళు పోసి ఆ నీళ్ళని తీసుకొని మీ గొర్రెలకు కానీ ఇళ్ళల్లో కానీ పొలాల్లో కానీ కొట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ ఊరు ప్రజలందరూ ఆ దేవరాయ మీద నీళ్లు పోసేది, ఆ పంటలకు వేసుకుంటే పంటలు బాగా వస్తూ ఉన్నాయి, గొర్రెలకు వచ్చి గాలికుంటి వ్యాధి మూతిపుండు ఇట్లాంటివి లేకుండా బాగానే ప్రజలేమో బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత భూకంపాలు వచ్చేసి వరదలు వచ్చేసి ఊరు నాశనం అయిపోయింది. ప్రజలు వలస వెళ్ళిపోయినారు. వలస వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వరదలు వచ్చేసినాయి కదండి, ఆ వరదలకి ఈ చుట్టుకారం చెట్లు అనేది మలిసిపోయినాయి. ఒక తరం అయిపోయింది. రెండవ తరంలో ఏం చేసినారంటే వాళ్ళకి తెలియదు. మూడో తరంలో కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు తొలుకొని పోతా ఉన్నారు. వర్షాలు పని అయ్యి గొర్రెలు మేపుకొని వద్దామని తొలుకొని పోతా ఉన్నారు. ఆ గొర్రెల మందలో ఒక గొర్రె కాలు ఇరిగిపోయింది. అన్ని గొర్రెలు ముందు వెళ్ళిపోయినాయి, ఈ గొర్రె మాత్రం ఆడే ఉండింది. మెల్లగా తప్పించుకుంటా ఈ పొదల్లో కూడా తప్పించుకుంటా వచ్చి ఈ బండ మీదుగా దాటుకొని అట్లా ఎగురుకుంటా వెళ్ళిపోయింది. ఆ గొర్రెల కాపరి, ఇప్పటిదాకా నా గొర్రె కుంటుతా ఉండింది, ఇప్పుడు ఎగురుతా వస్తుంది, ఏందో మహిమ ఉందని అతని దగ్గర ఉన్న కొడవలు తీసుకుని ఇవన్నీ కొట్టి చూడగా ఈ బీజాక్షరాల బండ కనిపించింది. ఆ అతను పోయేసి ఊరు ప్రజలకు చెప్పినారు ఇట్ట జరిగిందని. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పెద్దలు ఉండేసి ఇది దీని చరిత్ర బాగా ముందు ఇట్లా జరుగుతూ ఉన్నదని తెలుసుకొని వచ్చి అందరూ కలిసి ఆ బండారు వేసుకొని పొల్లేది జరుగుతూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత ఈ మొలకల పౌర్ణమి అంటే ఏరువాకు పౌర్ణమి అండి. అప్పుడు పంటలు వేసుకునేదానికి అనువైన కాలము, వర్షాలు పడతాయి కాబట్టి ఆ మొలక ఎత్తుకొని అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళ పంట వేసుకుంటే పంట బాగా వస్తూ ఉన్నది. అట్లా అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టేది అట్లా చేసుకొని అమ్మవారిని మొక్కొని పోతూ ఉన్నారు. 2004 మునగామురళి అనే ఆయనకు రాయచూటి వర్తకుడికి ఆమె అమ్మవారు కనిపించింది, నేను పలాని చోట ఉన్నాను నన్ను వెలికిలేకి తీసుకొని రా అని. ఆయన వచ్చి ఊరు పెద్ద మనుషులతో కలిసి ఇట్లా అమ్మవారు నాకు కనిపించింది, గుడి కట్టేదానికి ఎవరైనా ముందుకొస్తే నేను నా తోచిన చందా ఇచ్చి గుడి కట్టేదానికి సహకరిస్తానని. కానీ మా ఊరు పెద్ద మనుషులు ఎవరు ముందుకు రాలే, గ్రామ ప్రజలు తనే వచ్చి నేనే కడతాననేసి ఆయనే కట్టడం స్టార్ట్ చేసినారు. 2004 నుంచి 2008 వరకు చేసిన గుడి ఆలయం అనేది కట్టించినాడు. దీనికి దాతలు కూడా సహాయం చేసినారు. ఊరు ప్రజలు పక్కన ప్రజలు కూడా వాళ్ళ శక్తి కొరకు వాళ్ళు కొంచెం సహాయం చేయడం జరిగింది. 2013 అమ్మవారు అనేది ఎండోమెంట్ అయిపోయింది.
దీనికి పూర్వ చరిత్ర ప్రకారము ఒక ఆవు, ఒక ఏనుగు, ఒక శ్వేతనాగు అమ్మవారికి కాపలా ఉండేటి అని చరిత్ర. కానీ శ్వేతనాగు అయితే వచ్చిపోతుంది, ఆవు అనేది అక్కడ నంది రూపంలో ఉండాలి. అవి కూడా వీడియోలో గమనిస్తారండి. అమ్మవారి ఇక్కడ వచ్చి పొల్లిపోతే సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తుంది, అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళకి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, ఇళ్లలో బాధలు ఉండేవాళ్ళు, గ్రహ ఉండే దయాలు భూతాలు గ్రహాలు ఉంటాయి కదా, గ్రహాలు ఉండేవాళ్ళు పొల్లిపోతే వాళ్ళ గ్రహాలు లేకుండా పోతుంది, ఉద్యోగం ప్రయత్నాల్లో ఉండేవాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇట్లా అమ్మవారి కోరికలు అనేది తీరుస్తూ ఉండాలి. ఇక్కడ దేవరాయి నల్లగంగమ్మ దేవస్థానము, ఇక్కడ మేము అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే మాకు ఏరే వాళ్ళు ఇక్కడ పలాన దావన సమయపల్లె మండలము సమయపల్లె గ్రామము అక్కడ నల్లగంగమ్మ గుడి దేవస్థానం ఉంది. అక్కడ దేవరాయి దగ్గర పశు కుంకుము పూజించి అక్కడ పొల్లి 5 రౌండ్లు పొల్లండి మీరు, మీకు అనారోగ్య సమస్య అనేది తీరుతుంది అని చెప్పి చెప్పినారు. వాళ్ళు పెద్దలు చెప్పిన మాట ప్రకారము మేము వచ్చి బిడ్డను తడుకొని వచ్చి మా బిడ్డని ఇక్కడ పొల్లిచ్చి ఆ అమ్మకు నల్లగంగమ్మ తల్లికి మొక్కు తీరుస్తామని చెప్పి మొక్కుకొని బయలుదేరినాము. మా బిడ్డ సమస్య ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చినాము. మా బిడ్డ సమస్య తీరిన తర్వాత ఆ అమ్మకు మొక్కుబడి చెల్లించుకుంటాము. అది కొండాలపల్లి స్వామి రాయచోటి దగ్గర కొండాలపల్లి నారాయణపల్లి గ్రామము కొండవండలపల్లి. ఇక్కడ కొన్ని తరాల నుంచి ఇక్కడ పెద్ద అరణ్యములు, అప్పుడు అరణ్యం అయితే ఇక్కడ పెద్దోళ్ళు అప్పుడు ఇంటి కట్టుకుని ఇక్కడ ఏం తింటున్నారు ఏమో, ఇప్పుడు మనం చూసేడుగానే ఇప్పుడు భీమం చూస్తాను అందు భీమి ఆడి ఏమేమి తింటున్నారు ఇక్కడ ఆడవాళ్ళని ఇంటి కట్టుకుని ఇక్కడ జీవించుకుంటా ఇక్కడనే ఉండి చేసుకుంటాను. ఇక్కడ ఏదన్నా ఆరోగ్యాలు ఎవరికి బాగా లేకుండా బాగా అవుతుంది సార్. ఒక గాలి మందు ఉన్నా షెడ్ ఉన్నాయి జ్వరాలు రానే మనం అనుకున్న పనులు ఏది జరిగినా ఆ రాత్రి మీద పడితే బాగా అయిపోతుంది. ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి? ఆదివారం వచ్చి దగ్గర దగ్గర 2000 మంది పైన పడతారు సార్. ఇక్కడ పొద్దుటూరు కాడి నుంచి అవతల ఇక్కడ చిత్తూరు తిరుపతి ఇక్కడ బెంగళూరు కాంచి కూడా వస్తారు. నమ్మకం సార్, ఎన్నాళ్ళు ఎక్కడ నమ్మకం ఎక్కడి నుంచో వస్తారు. కొన్ని తరాలు అయిపోయింది సార్, అది మనకు తెలదు. కొన్ని తరాలు అయిపోయింది ఇక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకంటే ఆడ పొలితే బాగవుతుంది. దేవరాయి మీద రోజు వస్తూ ఉంటారు 50 మంది 60 మంది 2000 మంది కూడా వస్తూ ఉంటారు ఆదివారం. ఆ అమ్మకు ఏమనుకున్నా జరుగుతుంది. ఆ అమ్మని తలుచుకొని అందరూ పొలుతారు. సంస్థం ఏముండదో, ఇంట్లో బాగాలేకనో ఏదన్నా పిల్లోళ్ళ గురించో పెద్దోళ్ళ గురించో సంసారాల గురించి వస్తూ ఉంటారు, పొలుతూ ఉంటారు, పొల్లేసి పోతూ ఉంటారు ఉండారు. బాగా ఎంతకు బాగలేకన్నా నడచలేకన్నా ఉండి వచ్చిన వాళ్ళు కూడా బాగా అయిపోయినది అమ్మది తీర్చుకుంటున్నారు. అందరికీ బాగుండదు అమ్మ. నా పేరు నాగరాజు. 8వ తరగతి. ఆరోగ్యం బాగాలేకంటే మా అమ్మ మా నాన్న ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చి పుల్లరాతి కాడికి పొల్లిచ్చినారు. ఇక్కడ పొల్లిన తర్వాత తగ్గింది, ఆరోగ్యం అంతా తగ్గింది. నాకు ఆరోగ్యం బాగాలని ఇక్కడికి తీసుకొని వచ్చినారు మా అమ్మ మా నాన్న. ఇక్కడ పొల్లిన 5 సార్లు మళ్ళా ఇంటికాడికి పోయి వచ్చేటప్పుడు మళ్ళీ తగ్గింది, అన్నీ తగ్గినాయి. చూశారు కదా ఈ నల్లరాతి మహిమ. ఈ నల్లరాతిపై ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇక్కడ దొర్లితే ఖచ్చితంగా రోగాలు నయమవుతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం ఇక్కడ నెలకొంది. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పూజారి కొనసాగిస్తున్నారు. ఎవరైనా రోగాలు అంటే జబ్బు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వస్తారు. అంటే రాయచోటి ప్రాంతమే కాకుండా అటు కడప జిల్లా, చిత్తూరు, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. తొలుత ఎవరైతే తన ఆరోగ్యం బాగలేదని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ బండరాయి పైన పసుపు కుంకుమ చల్లి ఆ తర్వాత గంగమ్మ తల్లిని ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత రాతిపై పొల్లుతారు. ఆ పొల్లిన తర్వాత 3 పుల్లులు పొల్లితే ఖచ్చితంగా రోగాలు నయమవుతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైనా ఇంట్లో సమస్య ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దొల్లితే ఖచ్చితంగా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రాయి
మహిమను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే కడప జిల్లా కావచ్చు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారంటే ఈ రాయి మహిమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం, అదేవిధంగా ఇక్కడ తొలుత ఏదైతే సీతారాంపురం అనే గ్రామం ఉండేది, ఆ గ్రామం వరదల కారణంగా పూర్తిగా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత ఇక్కడ గొర్రెలంతూ తిరుగుతూ ఉండేవి. గొర్రెలు తిరుగుతున్నటువంటి సమయంలో ఒక గొర్రెకు కాలుకు గాయమైతే ఆ గాయమైన సందర్భంలో ఏదైతే బీజాక్షరాలు లిఖించబడినటువంటి ఆ బీజాక్షరాలు లిఖించబడినటువంటి నల్లరాయిని దాటుకోవటం వల్ల చెంగు చెంగుమంటూ ఎగురుతూ పోవటం గమనించి ఆ ఎవరైతే ఆ గొర్రెల కాపరి అక్కడ ఏముందో అని పరిశీలిస్తే ఈ నల్లరాయి బయటపడింది. అప్పటి నుంచి ఆ నల్లరాయి మహిమతో ఈ ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంత వాసులు కూడా ఇక్కడికి వచ్చి అనారోగ్యం చేసినా, కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా, అదేవిధంగా పిల్లలు మారాం చేస్తున్నా, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ నల్లరాయిపై పసుపు కుంకుమ చల్లి 5 పొల్లులు కానీ లేదా 3 పొల్లు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా నయమవుతుందన్నటువంటి భావన ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే ఆదివారం బుధవారాలలో కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం సాధారణంగా జరుగుతుంది. అయితే కేవలం ఏదైతే అనారోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వేలాదిగా తరలి వస్తారన్నది చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు ఏదైతే ఇక్కడ అమ్మవారికి కూడా ఏనుగు, ఆవు, పాము 3 కాపలా ఉండేటివి అన్నటువంటి చరిత్ర కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూజారి కూడా చెప్తున్న పరిస్థితి అంటే అమ్మవారికి ఏదైతే ఏనుగు, ఆవు, పాము 3 కూడా ఉండేటివి, తోడుగా ఉండేటివి అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే నల్లరాతి గంగమ్మ అనారోగ్య సమస్యలు కావచ్చు, భక్తులు కోరుకునే కోరికలను తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుందన్నటువంటి మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ నాసిరావుతో కిషోర్, ఆర్టీవీ, నల్లగంగమ్మ తల్లి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.